Hi friends, iroju manam panagantaku talimpu ela cheyalo chuddam. Munduga aithe ee video ni start cheddam. Ippudu panagantaku talimpu kavalsina padarthalu. Panagantaku oil, onion, pachimirchi, talimpu dinusulu. Munduga stove on chesi pan pettukovali. Tarvata 4 spoons oil veyali. ఆనియన్స్ అన్ని బాగా వేగాలి కదండి. తిరమాటి గింజలు వేయాలి. కిటకిట సౌండ్ వస్తున్నాయి కదండి. తర్వాత ఆనియన్స్ చూసారు కదండి, కొంచెం వేగింది. ఎక్కువ వేగకూడదు, సగమే వేగాలి. ఇప్పుడు మనం పనగంట ఆకు వేసుకుందాం. సరే, ఎంత చేసిన నిదానంగా తగ్గిపోతూనే వస్తుంది. బాగా వేయించాలండి. ఆకంతా చూడండి, బాగా పెద్ద కట్టలు. ఇది రెండు కట్టలు బాగా కలుపుకొని బాగా ఆకు ఉడికేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలండి. మా చూసారా, బాగా వేగింది. అంతా అయిపోయిన తర్వాత పప్పుల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు మనం పప్పుల పొడి వేసుకుందాం. ఈ పప్పుల పొడి ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చామండి, అది మీరు చూస్తే మీకు తెలుస్తుంది. 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంతే, బాగా కలుపుకోవని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా చూసారండి ఎలా ఉందో. మీరు ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి. ఇదిగోండి, పనగంటాకు రెడీ అయింది. వేరు వేడిగా తిని చూడండి. దీన్ని 45 డేస్ మనం డైలీ తిన్నామంటే కంటి సమస్యలు చాలా అంటే చాలా వరకు తగ్గిపోతాయండి. ఒకవేళ మీరు డైలీ తాలింపు చేసుకుని తినలేకపోయినా పచ్చాకుని జ్యూస్ చేసుకుని లైట్ గా సాల్ట్ మిరియాల పొడి వేసుకుని తాగినా చాలా మంచిదండి. పనగంటాకు తిని చూడండి మీరు.